తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం టీ కొత్తపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మెడికల్ ఆఫీసర్ కేఎస్ఎస్ విఆర్ఏ ప్రసాద్ ఆధ్వర్యంలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం కోవిడ్ వాక్సిన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఆశా కార్యకర్తలకు అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు కలిపి మొత్తం 100 మందికి కోవిషీల్డ్ వాక్సిన్ ను ఇవ్వడం జరిగింది। ఈ వాక్సిన్ లో మొదటగా హెల్త్ అసిస్టెంట్ కోన వెంకటదేవ సత్యనారాయణ, రెండవ వ్యక్తిగా ఎంపీహెచ్ఈఓ ఈశ్వరుడు, మూడవ వ్యక్తిగా ఎంపీహెచ్ఎస్ సూర్యకుమారిలు వాక్సిన్ వేయించుకున్నారు। ఈ వాక్సినేషన్ కార్యక్రమంలో సిహెచ్సి వైద్యాధికారులైన సాయి కిరణ్, శ్వేత, హారతి మరియు జి వేమవరం వైద్యాధికారి కిరణ్ రాజు, కేసనకురు వైద్యాధికారిని దౌలూరి శివగాయత్రి పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో వాక్సిన్ ఇచ్చుటకు స్టాఫ్ నర్స్ పద్మ, నర్సమ్మ, టి కొత్తపల్లి ఆరోగ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు। ఈ రోజు ప్రధానమంత్రి గారు లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ సిహెచ్సి ముమ్మిడివరంలో మనం వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందండి। దీంట్లో మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది। మొదటగా హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్, ఆశా స్టాఫ్, ఏఎన్ఎంస్, మొత్తం హాస్పిటల్ సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్, పంచాయతీరాజ్, శానిటేషన్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది। మూడో విడతగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు, కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగర్, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి మూడో విడతగా ఇవ్వడం జరుగుతుంది। అలా ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగిందండి। కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా। ఒక పద్ధతి ప్రకారం వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒక 30 నిమిషాలు అబ్జర్వేషన్ టైంలో నుంచి వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినా సరే చూసుకుని దాని తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుందండి। నెక్స్ట్ ఈరోజు మొత్తం టోటల్గా వచ్చేసి 100 మెంబర్స్ బెనిఫిషియరీస్ ఉన్నారండి। వాళ్ళందరికీ కూడా ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది।